ఆన్లైన్ క్లాసులకు సుస్వాగతం. కౌరా జిల్లా విద్యాధికారి అదేవిధంగా టెక్నికల్ సిబ్బంది వారికి నమస్కారాలు. ప్రియమైన విద్యార్థులు విద్యార్థులకు శుభాశీస్సులు. గత క్లాసులో మీరు జంతు కణజాలం గురించి అందులోంచి రకాల గురించి తెలుసుకున్నారు. ఈ జంతు కణజాలంలో ముఖ్యంగా నాలుగు రకాల కణజాలాలు ఉంటాయని కూడా మీరు తెలుసుకున్నారు. ఈ కణజాలాలు అనేటటువంటివి ముఖ్యంగా వివిధ రకాల విధులు నిర్వహించడం కోసం అనేక కణాలు కలిసి కణజాలాలుగా ఈ కణజాలాలు అనేవి అవయవ వ్యవస్థలుగా ఏర్పడతాయని ఈ అవయవ వ్యవస్థలు అనేటటువంటివి అనేక రకాల విధులు నిర్వర్తిస్తాయని చెప్పేసి తెలుసుకున్నారు. ముఖ్యంగా గత క్లాసులో మీరు తెలుసుకున్నటువంటి ఉక్కడ కణజాలం అనేటటువంటిది ఐదు రకాల విధుల్ని ఐదు రకాలుగా ఏర్పడేది ఐదు రకాల విధుల్ని నిర్వర్తిస్తుందని కూడా తెలుసుకున్నారు. ఇందులో ముఖ్యంగా పులుసుల ఉపకళ, స్థరిత ఉపకళ, ఘనాకార ఉపకళ, కొద్ది స్తంభాకార ఉపకళ, చివరిది గ్రంథి ఉపకళ. ఇక్కడ మనకు పులుసుల ఉపకళ అనేటటువంటిది ముఖ్యంగా నోటి యొక్క కుహరం లోపల రక్తనాళాల తయారీలో వాటికి ఉపరితల భాగం, తర్వాత జీర్ణ వ్యవస్థ తయారీలో ముఖ్యంగా ఈ పులుసుల ఉపకళను మనం గమనిస్తాం. అదేవిధంగా స్థరిత ఉపకళ, ఈ స్థరిత ఉపకళ అనేటటువంటిది చర్మం తయారీలో ఉపయోగపడుతుందని చెప్పేసి చర్మం యొక్క నిర్మాణంలో ఇది సహకరిస్తుందని చెప్పేసి కణాలను మనం గమనిస్తామని చెప్పి తెలుసుకోవాలి. అదేవిధంగా ఘనాకార ఉపకళ, ఈ ఘనాకార ఉపకళ అనేటటువంటిది మూత్రనాళాల యొక్క తయారీలో, అదేవిధంగా లాలాజల యొక్క గ్రంథుల యొక్క యాంత్రిక శక్తిని కల్పించడంలో ఈ ఘనాకార ఉపకళ అనేటటువంటి కణజాలం సహాయపడుతుందని తెలుసుకుంటారు. అదేవిధంగా స్తంభాకార ఉపకళ అనేటటువంటిది శ్రావక క్రియను నిర్వర్తించడంలో ఉపయోగపడుతుందని చెప్పేసి తెలుసుకున్నారు. అదేవిధంగా ఈరోజు మనం సంయోజక కణజాలం గురించి లేదా కనెక్టివ్ టిష్యూ అనేటువంటి కణజాలం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ సంయోజక కణజాలం అనేటటువంటిది మన శరీరం లోపల ఉన్నటువంటి కణజాలాలను అవయవాలను ఒక నిర్దిష్టమైన స్థలాలలో ఉంచేసి ఆ యొక్క అవయవాలు లేదా కణజాలాలు ప్రత్యేకమైన విధులు నిర్వహించడంలో ఈ సంయోజక కణజాలం అనేది ముఖ్యంగా తన యొక్క విధిని నిర్వర్తిస్తాం. ఇందులో దాదాపుగా ఏడు రకాలైనటువంటి కణజాలాలను మనం ఇక్కడ ఈ క్లాస్లో మనం తెలుసుకుంటాం. ముఖ్యంగా ఒకటి ఏరోలా కణజాలము లేదా వదులు కణజాలం అని కూడా పేరుతో పిలుస్తారు దీన్ని. రెండవది ఎడిఫోస్ కణజాలము లేదా క్రొవ్వు కణజాలం అని పేరుతో కూడా పిలుస్తాం దీన్ని. అదేవిధంగా ఎముక బోన్, తర్వాత మృదులాస్థి, తర్వాత వచ్చేసి లిగమెంట్స్ సంధిబంధన, తర్వాత టెండాన్స్ లేదా స్నాయుబంధన, చివరిగా ద్రవరూప కణజాలమైనటువంటి రక్త కణజాలం. వీటి గురించి మీరు ఈరోజు క్లాస్లో వివరంగా తెలుసుకోబోతున్నారు. ఈ సంయోజక కణజాలం అనేటటువంటిది ముఖ్యంగా మన యొక్క కణాల మధ్య భాగంలో ఏదేమి అవయవాలను కలిపేదైతేమి ఈ రెండు క్రియలను నిర్వర్తించడంలో సంయోజక కణజాలం ప్రధానంగా తన యొక్క భూమికను పోషిస్తుంది. మన భాగం మన శరీరంలో ఉన్నటువంటి వివిధ అవయవాలు అవి నిర్దిష్టమైనటువంటి స్థలాలలో ఉండే విధంగా వాటిని నిర్దిష్టమైనటువంటి ప్లేస్లో ఉంచే విధంగా సంయోజక కణజాలం సహకరిస్తుంది. ముఖ్యంగా ఈ సంయోజక కణజాలం అనేటటువంటిది మన శరీరం లోపల ఉన్నటువంటి అవయవాలు ఇటు కదిలినా ఏదైనా పనిచేస్తున్నప్పుడు కదలికలు అనేవి సర్వసామాన్యం. మరి నడుస్తూ ఉన్నప్పుడు ఎముకలు వేటి వాటి వేరు అవ్వడం లేదా మన శరీరం అవయవాలు వేటి వాటి వేరు అవ్వడం లేదు. ఎక్కడ ఏ భాగం మన శరీరంలో హృదయం ఎక్కడ ఉండాలో
జీర్ణాశయం ఎక్కడ ఉండాలో, అదేవిధంగా ప్రేవులు ఎక్కడ ఉండాలో, లివర్ ఇలాంటి మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి భాగం కూడా నిర్దిష్టమైన స్థలాల్లో ఉండే విధంగా, వాటిలో ఉన్నటువంటి కణజాలం కూడా నిర్దిష్టమైనటువంటి ప్లేస్లో ఉండే విధంగా ఈ సంయోజక కణజాలం అనేది ప్రధాన భూమికను పోషిస్తుంది. ఇక్కడ మనం ఒక గ్లాస్ వస్తువులు కానివ్వండి, పింగాణి వస్తువులు కానివ్వండి, చాలా సున్నితమైనటువంటి వస్తువులు మనం వేరే స్థలాలకు తీసుకెళ్ళేటప్పుడు, ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు గాజు పరికరాలను ఒకవేళ టీవీ లాంటి వస్తువులను వేరే దూరానికి వేరే ప్లేస్లకు మనం ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు వాటి మధ్య ప్లేస్లో గాలి దూరినటువంటి చిన్న చిన్న ప్లాస్టిక్ బ్యాగులు కానివ్వండి, ధర్మకో షీట్ కానివ్వండి, ధర్మకో షీట్ లాంటి వాటిని కానివ్వండి, వాటి మధ్య అమర్చి భద్రంగా వాటి చేరవలసిన స్థలాలకు చేర్చడం జరుగుతుంది. అలా అలాంటి పదార్థాలు లేదా ధర్మకో షీట్ లాంటి పదార్థాలు కానివ్వండి, ఈ గాలితో నిండినటువంటి చిన్న చిన్న పాలిథిన్ కవర్స్ కానీ ఉపయోగించినట్లయితే ఏమవుతుంది, అవన్నీ కూడా గమ్యస్థానానికి చేరకముందే పగిలిపోతాయి. కాబట్టి వాటిని భద్రంగా వాటి ప్లేస్లో మా అందించడం చేర్చడం కోసం వాటి మధ్య ఇప్పుడు నేను చెప్పినటువంటి పరికరాలు అమర్చి ఈ గాజు పరికరాలు కానివ్వండి, టీవీ లాంటి వస్తువుని చాలా బహుదూరం చేర్చవేయడానికి ఇవన్నింటిని అమర్చుతుంది. అయితే ఇక్కడ మన శరీరంలో ఉన్నటువంటి అంతర్ నిర్మాణంలో మనం పరిశీలిస్తే ముఖ్యమైనటువంటి ఈ యొక్క భాగాలు మన శరీరంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంతర్భాగాలని వాటి యొక్క నిర్దిష్టమైన స్థలాల్లో ఉంచేటందుకును, అవి ఏదైనా డ్యామేజ్ అయినప్పుడు మన వాటిని తిరిగి పునర్నిర్మాణించడంలో కానివ్వండి, ఈ సంయోజక కణజాలం లేదా కనెక్టివ్ టిష్యూ అనేది చాలా ప్రధాన భూమికను పోషిస్తుంది. అయితే ఇక్కడ మనం ఈరోజు ఈ సంయోజక కణజాలంలో భాగంగా సంయోజక కణజాలం గురించి తెలుసుకోవడంలో భాగంగా అందులో ఉన్నటువంటి రకాలు అవన్నీ కూడా మనం ఈరోజు విశేషంగా చర్చిస్తాం. ఇక్కడ మనం ఈ సంయోజక కణజాల విషయానికి వస్తే దాదాపు 7 రకాల కణజాలాలుగా కలిగి ఉంది. ఇక్కడ ఎయిరోలా కణజాలం, ఇది ఎయిరోలా కణజాలం అనేటటువంటి నిర్మాణాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే ఈ విధమైనటువంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఎయిరోలా అంటే ఎయిర్ మీన్స్ ఇక్కడ ఎయిరో ప్లేస్ అంటే ఖాళీ ప్లేసెస్. ఈ కణం లోపల కణాంతర భాగాన్ని మనం పరిశీలిస్తే ఖాళీ ప్లేసులు లేదా ఖాళీగా ఉన్నటువంటి గదులను మనం గమనిస్తాం. అయితే ఈ ఎయిరోలా కణజాలాన్ని వదులు కణజాలం అనే పేరు కూడా పిలుస్తాం. ఈ ఎయిరోలా కణజాలం అనేటటువంటిది ముఖ్యంగా ఈ ఖాళీ ప్లేసెస్లో ద్రవ పదార్థాన్ని కలిగి ఉంటారు, అదేవిధంగా దారపోచన లాంటి నిర్మాణాన్ని కూడా కలిగి ఉంటారు. అయితే ఇది ముఖ్యంగా అది చేసేటటువంటి విధులు మనం పరిశీలిస్తే వివిధ కణాలను కలవడానికి ఉపయోగపడుతుంది. వివిధ కణాలని మన శరీరంలో ఉన్నటువంటి ఒక కణ కణజాలం కానివ్వండి, కండ్ర కణాలు కానివ్వండి, నాడి కణాలు కానివ్వండి, వీటిని వాటి యొక్క నిర్దిష్టమైనటువంటి స్థలాల్లో ఉంచడానికి ఈ సంయోజక కణజాలంలో ఉన్నటువంటి 7 రకాలైనటువంటి కణాలు ప్రత్యేకమైనటువంటి విధుల్ని నిర్వహించి జీవక జీవన క్రియలు సక్రమంగా జరిగేటందుకు ఈ సంయోజక కణజాలం అనేది సహాయపడుతుంది. అవయవాలను వాటి స్థానాల్లో ఉంచడం కోసం, మరి అవయవాలు వాటి స్థానాల్లో ఉంచకపోతే ఏం జరుగుతారు, ఉండకపోతే ఏం జరుగుతారు, వాటి విధుల్ని సరిగ్గా నిర్వర్తించలేదు. మరి ఇక్కడ ఉరపంజరంలో ఉన్నటువంటి హృదయం దాని స్థానంలో సరిగ్గా ఉండకుండా కింది జారిపోతే పరిస్థితి ఏంటో దాన్ని పరిగెత్తేటప్పుడు కదిలి వేరే చేసుకునే ఎక్కువ జరుగుతుంది. అప్పుడు రక్త ప్రసరణ అనేది ఆగిపోయి జీవి మరణించేటందుకు అవకాశం. అదేవిధంగా ఉరపంజరంలో ఉన్నటువంటి అతిముఖ్యమైన నిర్మాణం మీకు తెలుసు, ఊపిరితిత్తులు లేదా లంగ్స్, ఇవి కూడా మరి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి నిర్మాణం ఈ యొక్క ఉరపంజరం లోపల బంధించబడి ఉండడం వల్లనే అవి చాలా సేఫ్గా రక్షణగా ఉన్నటువంటి ఉరపంజరంలో ఉండి మన ముక్కు ద్వారా గ్రహించినటువంటి శ్వాస ఏదైతే ఉందో దాన్ని మన శరీరంలో ఉన్నటువంటి భాగాలకు అందించడం అనేది, ఈ శరీరంలో వివిధ కణాలు అందించడం అనేది ఈ ఊపిరితిత్తులైనటువంటివి ప్రధాన విధిని నిర్వర్తిస్తున్నాయి. ఇదే మన యొక్క అవయవాల్ని వాటి స్థలాల్లో నిర్దిష్టంగా ఉంచడానికి ఈ ఎయిరోలా కణజాలం ఉపయోగపడుతుంది. మరి వీటిని మైక్రోప్లాస్ట్ అని కూడా పేరుతో పిలుస్తున్నారు. హైక్రోప్లాస్ట్ అని ఎందుకు పిలుస్తున్నారు, ఈ సంయోజక కణజాలంలో ఉన్నటువంటి ముఖ్యంగా మొదటిదైన మనకు తెలుసుకున్నటువంటి ఎయిరోలా కణజాలం అనేటువంటి ఈ నిర్మాణంలో ఫైబర్స్ లాంటి నిర్మాణాలు ఉండవాలని దీన్ని హైక్రోప్లాస్ట్ అంటారు.
ఇలా ఈ ఫైబ్రోబ్లాస్ట్లు అనేటటువంటివి ఏయోలార్ కణాలకు మరొక పేరు. మరి ఇవి గాయాల దగ్గర కణజాలంలో దారాలు ఏర్పడటంలో సహాయపడతాయి. మనకి ఏదైనా ప్రమాదం జరిగింది అనుకుందాం, మనం పరిగెడుతున్నాం, కింద పడిపోయినాం, హృదయాస్తులకు ఏదైనా జరిగింది, అలాంటి పరిస్థితుల్లో మన దేహానికి ఏదైనటువంటి గాయాలైనప్పుడు ఆ గాయాలైనటువంటి ప్రాంతంలో ఈ ఏయోలార్ కణజాలము లేదా ఫైబ్రోబ్లాస్ట్ అనేటటువంటి దారి కోసంలాగా ఏర్పడి ఈ తెగిపోయినటువంటి భాగాల వల్ల పునర్నిర్మించడంలో ప్రధాన విధిని నిర్వర్తించేది ఏయోలార్ కణాలు. ఈ విధంగా గాయాలు మారడంలో ప్రధాన భూమికను పూజిస్తున్నవి ఏయోలార్ కణాలు. ఇకపోతే రెండో కణజాలం అనేటువంటి మనం ఎడిపోస్ కణజాలం గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఎడిపోస్ కణజాలము అంటే చర్మం కింద కొవ్వు నింపింది, చర్మం కింద భాగం మన దేహంలో ఉన్నటువంటి అవయవాలన్నింటినీ కూడా కప్పి రక్షించేది చర్మం. ఈ చర్మం టోటల్గా మన బాడీ మొత్తం కూడా కప్పి రక్షించి మనకు ఒక నిర్దిష్టమైనటువంటి ఆకారాన్ని ఇస్తుంది. ఈ చర్మం అనేది దాని యొక్క కింది భాగం లోపల క్రొవ్వు కణాలు కలిగి ఉంటాయి. ఈ క్రొవ్వు కణాలు కలిగి ఉండడం వల్లనే శరీరం నుండి వేడి బయటకు పోకుండా కాపాడగలుగుతుంది. శరీరం నుంచి ఉష్ణం బయటకు పోతే ఏమవుతుంది, శరీరం దాదాపుగా 98.4 degrees ఫారెన్హైట్ కలిగి ఉన్నప్పుడు మాత్రమే తన యొక్క జీవన క్రియలను మన యొక్క భాగం మన శరీరంలో ఉన్నటువంటి వివిధ రకాల ఆధారాలు వాటి యొక్క విధులను నిర్వహించడానికి అవకాశం. ఈ యొక్క ఉష్ణోలయమైనటువంటి హెచ్చుతగ్గులు జరిగినప్పుడు జీవన క్రియల్లో పూర్తిగా లోపం జరిగి జీవి యొక్క జీవన క్రియలు స్తంభించిపోయి అనారోగ్యానికి పెరగడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి శరీరం నుండి వేడి బయటకు పోకుండా ఉష్ణ నిరోధకంగా పనిచేస్తుంది. చలికాలంలో మరి ముసలి వాళ్ళు చాలా వణికిపోతుంటారు, దానికి కారణం ఏంటి మీరు ఎప్పుడైనా గమనించారా, ముసలి వాళ్ళ యొక్క శరీరం ఇది భాగంలో కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది. ఈ కొవ్వు కణాలు చాలా తక్కువగా ఉండటం వల్ల అవి వాళ్ళ యొక్క శరీరానికి వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి జీవన క్రియల్లో ఉద్భవించినటువంటి వేడి అనేటటువంటి ఆటోమేటిక్గా బయటకు వెళ్ళిపోతుంది. బయటకు వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు వణికిపోవడం జరుగుతుంది. అదే ఎంత వయస్సుల్లో చర్మం కింది భాగంలో కురువు కణాలు ఉండటం వల్ల మన శరీరం యొక్క అంతర్భాగంలో ఉత్పత్తి ఉష్ణం అనేది బయటికి పోకుండా ఇది ఒక ఉష్ణ నిరోధకంగా ఉష్ణోగ్రతని కాపాడే విధంగా మన శరీరంలో ఉద్భవించినటువంటి ఉష్ణోగ్రతని కాపాడే విధంగా ఈ ఎడిపోస్ కణజాలం లేదా కొవ్వు కణజాలం అనేది జీవులకు లేదా ముఖ్యంగా సజీవులన్నింటికీ కూడా ఇది ఉపయోగపడుతుంది. మూడవది ఎముక. ఎముకని అస్థికిలు అని అంటాం, ఇంగ్లీష్లో దీన్ని బోన్ అనే పేరుతో పిలుస్తాం. శరీరానికి ఈ అస్థికలు అనేవి నిర్దిష్టమైనటువంటి ఆకారాన్ని ఇస్తాయి. అదేవిధంగా ఈ అస్థికల్లో ఉన్నటువంటి ఏర్పడతాయి, ముఖ్యంగా ఆస్టియోసైట్స్ అనేటటువంటి కణాలు ప్రధాన భూమికను పోషిస్తున్నాయి. ఈ ఆస్టియోసైట్స్ అనేటటువంటివి అస్థి మధ్య నుంచి ఉద్భవించి ఆస్టియోసైట్స్ ఎముక ఏర్పడడంలో సహాయపడతాయి. మరి అస్థి మధ్య అంటే ఎముక యొక్క మధ్య భాగంలో ఉన్నటువంటి బోన్గా ఉన్నటువంటి ప్లేస్లో ఉన్నటువంటి మెత్తటి గుజ్జు లాంటి నిర్మాణాన్ని బోన్ మేరో లేదా అస్థి మధ్య అనే పేరుతో పిలుస్తాం. ఈ అస్థి మధ్యలోనే మనకు ఎర్రక్త కణాలు, తెల్లరక్త కణాలు, రక్త పలకలు అనేటటువంటివి ఉద్భవిస్తున్నాయి. అదేవిధంగా ఇదే అస్థి మధ్య నుంచి ఆస్టియోసైట్స్ అనేటువంటి కణాలు కూడా ఉపయోగిస్తాయి. ఈ ఆస్టియోసైట్స్ అనేటటువంటి కణాలు అన్ని రకాల సకశేరుకాలలో కాల్షియం కార్బోనేట్ని, కాల్షియం ఫాస్ఫేట్ని సీక్రేషన్ చేస్తాయి. ఈ కాల్షియం ఫాస్ఫేట్, కాల్షియం కార్బోనేట్ అనేవి సీక్రేషన్ చేయడం వల్లనే ఎముకలు అనేవి ఏర్పడతాయి. అంటే మనం ఎక్కడి నుంచి మనం ఈ ఆస్టియోసైట్స్ ఉపయోగిస్తామో తెలుసుకుంటున్నాం, అస్థి మధ్య నుంచి లేదా బోన్ మేరో నుంచి ఈ ఆస్టియోసైట్స్ అనేవి పుడుతున్నాయని చెప్పి తెలుసుకుంటాం. ఈ ఆస్టియోసైట్స్ అనేటటువంటివి మరి ఎముక ఏర్పడడంలో ప్రధాన భూమిని పోషిస్తుంది. మరి
సప్తశేరుకాలలో అంతరాష్ట్ర పంజర నిర్మాణంలో ఎముకలు అనేవి ఉంటాయి. సప్తశేరుకాలు వెనుక ఉన్నటువంటి అన్ని జీవులకి సప్తశేరుకాలు అంటున్నాం. కార్డేటా ఫ్యామిలీలో ఉన్నటువంటి చేపలు మొదలు పక్షులు కానివ్వండి, పాములు, సరీసృపాలు, తర్వాత క్షీరదాలు, అన్ని రకాలైనటువంటి భూమి మీద ఉన్నటువంటి వెన్నుకున్నటువంటి సజీవులన్నీ కూడా అంతరాస్తి పంజర నిర్మాణంలో ఈ ఎముకలు ఏర్పడతాయి. ఎముకలు ఉండడం వల్లనే వీటికి నిర్దిష్టమైన ఆకారం ఉండి ఒక చట్రంలాగా జీవి ఒక షేపును కలిగి ఉంటుంది. మరి ఈ చట్రంలా ఒక నిర్దిష్టమైనటువంటి ఆకారానికి ఇచ్చేటటువంటి నిర్మాణం ఏది? అదే అస్థిపంజరం. ఈ అస్థిపంజర నిర్మాణంలో ఉన్నటువంటి బేసిక్ ఆస్టియోసైట్స్, ఈ ఆస్టియోసైట్స్ నే మనం చివరిగా ఎముకలు ఉత్పత్తి చేసినటువంటి ప్రధాన నిర్మాణంగా మనం ఆస్టియోసైట్స్ చెప్పుకుంటున్నాం. మరి ఇక్కడ స్వరచేపల్లో తప్ప ఈ సకశేరుకాలు అన్నింటిలో కూడా ఈ ఎముకలు ఉంటాయి. ఇనస్మో బ్రాంక్య ఫ్యామిలీకి సంబంధించినటువంటి స్వరచేప, ఈ సముద్రాలు ఉన్నటువంటి స్వరచేపల్లో మృదులాస్థితో ఏర్పడినటువంటి నిర్మాణమైనటువంటి అస్థిపంజరం ఉంటుంది. అంతే తప్పితే ఎముకలతో నిర్మితమైనటువంటి అస్థిపంజరం ఈ స్వరచేపల్లో ఉండదు. ఒక స్వరచేపలు తప్ప మిగిలిన అన్ని సకశేరుకాలలో ఎముకతో నిర్మితమైనటువంటి అస్థిపంజరం మనం గమనిస్తాం. మరి ఈ ఎముకల గురించి స్టడీ చేసేటటువంటి శాస్త్రాన్ని అస్టియాలజీ అనే పేరుతో పిలుస్తారు. ఎముక స్టడీ ఆఫ్ ద బోన్స్ ఇస్ కాల్డ్ అస్టియాలజీ. అదేవిధంగా ఈ ఎముకలు ఇరిగిన వాటి నిర్దిష్టమైనటువంటి ప్లేస్లో పెట్టేసి వాటిని అమర్చి వాటిని మళ్ళా రీజనరేట్ అయ్యేటట్టుగా వాటిని పునరుద్ధరించేటటువంటి డాక్టర్ని ఏమంటున్నాం? ఆర్థోపెడిషియన్ అనే పేరుతో పిలుస్తాం. ఈ విధంగా ఎముకలు అనేటటువంటివి మన యొక్క శరీర నిర్మాణంలో ఒక చట్రంలా ఉండి మరి జీవికి నిర్దిష్టమైన ఆహారాన్ని ఇవ్వడంలో ఎముకలు మనకు ఉపయోగపడతాయి. తర్వాత వచ్చేసి మనం సమయజన జాలంలో నాలుగవ భాగమైనటువంటి మృదులాస్థి గురించి మనం తెలుసుకుందాం. మృదులాస్థి అనేటటువంటిది కార్టిలేజ్ అనే పేరుతో కూడా పిలుస్తాం. ఈ మృదులాస్థి లేదా ఈ మృదులాస్థి అనేటటువంటిది ఆండ్రియోసైట్స్ అనేటటువంటి కణాల నుంచి ఏర్పడతాయి. ఈ మృదులాస్థి గురించి స్టడీ చేసే శాస్త్రాన్ని కాండ్రియోలజీ అంటారు. మరి ఈ మృదులాస్థులు ఎక్కడెక్కడ ఉంటాయంటే పక్కడ ఎముకల యొక్క చివరి భాగంలో మన యొక్క శరీరంలో ఉన్నటువంటి ఈ ఉరపంజరం ఏదైతే ఉందో ఈ ఉరపంజరం ఏర్పడటానికి ప్రధానమైనటువంటి ఈ పక్కడ ఎముకలు రిప్స్ ఏదైతే ఉన్నాయో రిప్స్ యొక్క చివరి భాగంలో ముఖ్యంగా ఈ మృదులాస్థి ఉంటారు. అదేవిధంగా చెవిదొప్ప నిర్మాణంలో కింద అనేటటువంటి గత నిర్మాణాన్ని మీరు గమనిస్తున్నారు కదా, ఇది చూడండి, దీన్ని పిన్న అంటాం లేదా చెవిదొప్ప అంటాం. ఈ చెవిదొప్ప నిర్మాణాన్ని మనం గమనిస్తే మెత్తగా ఉంది. ఇది కూడా మనకు ఒక రకమైనటువంటి ఎముకి, కానీ ఇది మెత్తటి ఎముక. అదేవిధంగా నాసిక, ఈ ముక్కును మనం మీరు ఒకసారి మీ ముక్కును మీరు పట్టుకొని పరిశీలన చేయండి. ఇలా నొక్కి చూడండి, ఈ కింది భాగంలో చూస్తే గట్టిగా ఉంది, మరి ఈ చివరి భాగంలో చూస్తే మెత్తగా ఉంది. మరి ఇది కూడా మృదులాస్థి నిర్మాణమే, ఇది కూడా మృదులాస్థి. ఇది కూడా మరి ఎముక లాంటి ఎముక తయారైనటువంటి కాల్షియం కార్బోనేట్, కాల్షియం ఫాస్ఫేట్ నిర్మితమవుతుంది. కానీ ఇది ఇందులో మరి ఇంకొక వేరే రకమైనటువంటి పదార్థాలు కలిసి ఉండాలని ఎముకకు ఇలాంటి మెత్తటి స్వభావం వస్తుంది అన్నమాట. అదేవిధంగా వాయునాడు ఇక్కడ మీరు గమనిస్తే ఇది వాయునాళం అని ఎందుకు తెలుస్తాం కదా. ఈ వాయునాళం కూడా సి ఆకారపు రుదులాస్తులతో ఇది నిర్మితమైంది. సి ఆకారంలో ఉన్నటువంటి ఈ నిర్మాణాలతోటి ఈ మృదులాస్థి భాగాలతో ఈ వాయునాళం కూడా నిర్మితమైంది. మరి ఈ వాయునాళం మృదులాస్థులతో కాకుండా ఎముకతో నిర్మితమైతే ఏదైనా ప్రమాదంలో ఇది ఇరిగిపోయింది అనుకుందాం, శ్వాస అనేటటువంటిది లంగ్స్ ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి కణాలు అందకపోతే జీవి మరణించే అవకాశం ఉంటుంది. కాబట్టి జీవి ఏర్పడటంలో ఈ వాయునాళం అనేటటువంటిది
మృదులాస్థితో ఉండడం వల్లనే మనం ఇటు వంగినా ఇటు కదిలినా మరి ఇది మనకు చక్కగా శ్వాస తీసుకోవడంలో మనకి ఎలాంటి అవాంతరం లేకుండా జీవి జీవించడానికి ఈ బాడీ బలం అనేటటువంటిది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇది మృదులాస్థితో లేదా కార్టిలేజ్తో చేయడం వల్లనే ఈ సౌకర్యం మనకి కలిగి ఉన్నాం. అదేవిధంగా సరసేపు అస్థిపంజర నిర్మాణంలో కూడా ఈ యొక్క మృదులాస్థిని మనం గమనిస్తాం. అదేవిధంగా పిండ దశలో సకశేరుకాలు అన్నింటిలో కూడా పిండ దశలో మృదులాస్థి నిర్మితమైనటువంటి అస్థిపంజరాన్ని మనం గమనిస్తాం. అదేవిధంగా మీరు గమనించే ఉంటారు చిన్నపిల్లలు పరిగెడుతుంటారు, అటు ఇటు పరిగెడుతుంటారు, ఎన్నోసార్లు పడుతుంటారు, లేస్తుంటారు, కానీ వాళ్ళకి ఎముకలు ఎక్కడం అంత జరగదు. ఎందుకని మీరు ఇక్కడ ఆలోచించారా? వాళ్ళ యొక్క చిన్న వాళ్ళ ఏజ్లో మృదులాస్థితో నిర్మితమైనటువంటి ఎముకలు ఇంకా ఎముక స్థితిలోకి రావు. దానివల్ల పడిపోయినటువంటి ఫ్లెక్సిబుల్గా అటు ఇటు మనిషి వాళ్ళు గాయాలైనప్పటికీ కూడా అవి ఎమ్మటే యథావిధిగా ఉంటాయి. ఈ చెవి ఎలా అయితే మళ్ళీ ఎట్లా నిలబడిపోతుందో, ముక్కీలో ఉంచినప్పుడు మళ్ళీ ఎదురు ఎట్లా నిలబడిపోతుందో, వాయినలో ఇంటి మనం కదిలించినప్పటికీ సక్రంగా దాన్ని విధులు ఎట్లా నిర్వర్తిస్తుందో, వాళ్ళ యొక్క చిన్నపిల్లల యొక్క శరీర నిర్మాణంలో కూడా ఆ మెత్తటి ఎముకలు ఆ పిల్ల దశలో నుంచి వాళ్ళు అప్పుడే ఎదిగినటువంటి పిల్లలు కాబట్టి ఎముకల్లో కూడా అలాంటి ఫ్లెక్సిబిలిటీ ఈ మృదులాస్థితోనే సాధ్యపడుతుంది. ఇకపోతే మనం ఐదో నిర్మాణమైనటువంటి సంయోజక కణజాలంలో లిగమెంట్స్ గురించి తెలుసుకుందాం. ఈ లిగమెంట్స్ అనేటటువంటివి వీటిని సంధి బంధనాలు అంటాం. సంధి బంధనాలు ఇక్కడ మనకి ఈ లిగమెంట్స్ అనేటటువంటివి ఇక్కడ గమనించండి, ఇదొక ఎముక, ఇదొక ఎముక. ఈ ఎముకలు రెండింటినీ కలిపేటటువంటి ఈ నిర్మాణాలని లిగమెంట్స్ అంటారు. రెండు ఎముకల్లో కలిపేటటువంటి ఈ ప్రత్యేక నిర్మాణాలని లిగమెంట్స్ అంటారు. ఈ లిగమెంట్స్ అనేటటువంటివి స్థితిస్థాపక శక్తిని ఎలాక్సిజన్ కలిగి ఉంటాయి. ఈ దీని మూలానే మనం విభజన సరిమంగా అవి యథాస్థితిలో ఉండటం మనం గమనిస్తాం. మీ లిగమెంట్స్ అనేటటువంటివి రెండు ఎముకల మధ్య ఉండి రెండు ఎముకలు అతకడానికి ఉపయోగపడుతున్నాయని చెప్పి తెలుసుకున్నాం. అదేవిధంగా ఈ లిగమెంట్స్ అనేవి కొల్లాజన్ పదార్థంతో నిర్మితమైనవి. ఈ కొల్లాజన్లో ముఖ్యంగా ప్రోటీన్ అనేటటువంటి పదార్థం ఉంటుంది. ఈ ప్రోటీన్ అనే కొల్లాజన్ అనేటువంటి ప్రోటీన్తో నిర్మితమైంది లిగమెంట్. ఈ విధంగా ఎముకల మధ్య ఉంది. రెండు ఎముకల యొక్క సంధి తలాల్లో ఉండడం వల్లనే సంధి బంధనం అనే పేరుతో దీన్ని పిలుస్తున్నాం. దీన్ని మనం లిగమెంట్స్ అంటున్నాం. ఇంకొకటి లాస్ట్ ఇంకొకటి మనం తెలుసుకుంటే ఆవది టెండర్. ఈ టెండర్ అనే దాన్ని మనం స్నాయు బంధం అనే పేరుతో పిలుస్తున్నాం. టెండర్స్ ముఖ్యంగా ఎముకకి కండరానికి గెలిపేటటువంటి ఇది ప్రత్యేకమైన ఈ దారం పోల్చల లాంటి నిర్మాణాలని టెండర్లు అంటారు. ఈ టెండర్ అనేటటువంటివి కండరాలని ఎముకని ఈ రెండింటినీ కలపడంలో ప్రధాన భూమికను పోషిస్తున్నటువంటి దార పోస లాంటి నిర్మాణాలు ఇవి ఉండడం వల్లనే ఎముక కదలికలో ఈ కండరాలు అనేవి సహకరించడం వల్లని శరీర కదలికలు అనేవి సాధ్యపడుతున్నాయి. ఇదని పనిచేసుకోవాలన్నా మరి పూర్తి కండరాలతోనే ఉంటే మనం ఒక మాసం ముద్రగా పడి ఉంటాం. మరి ఓన్లీ ఎముకలతోనే ఉంటాం, ఎముకలు కదలడానికి మరి కండరాలు కంపల్సరిగా సపోర్ట్ ఉండాలి. ఈ ఎముక ఒక రకమైనటువంటి కండరాలు లేదా లిగమెంట్స్ ఇవన్నీ ఉండడం వల్లనే ఎముకలు ఒకదానికి సపోర్ట్ తీసుకొని కదిలేటందుకు నడిచేటందుకు అవకాశం మనం పనులు చేసేటందుకు కూడా మనకు ఎముకలు అనేవి సహకరిస్తున్నాయి. ఇట్లా టెండర్లు కూడాను కొల్లాజెన్ లాంటి ప్రోటీన్ పదార్థంతో నిర్మితమై ఉంటాయి. ఇట్లా మనకి చివరిగా మనం రక్త కణజాలం గురించి తెలుసుకుందాం. ఈ రక్త కణజాలం అనేటటువంటిది సమయ కణజాలంలో ఏకైక ద్రవరూప కణజాలం. ఈ ద్రవరూప కణజాలం అయినటువంటి రక్తం మరి ఆహార పదార్థాల రవాణాలో ప్రధాన భూమికను పోషిస్తుంది. ఆహార పదార్థాల ట్రాన్స్పోర్టేషన్ జరగాలంటే రక్త కణాలు అనేటటువంటివి ప్లాస్మా పదార్థంలో ప్రవహించుకుంటూ ఈ రక్త కణాల యొక్క గొడవలపైనేమో ఆక్సిజన్, ఈ ప్లాస్మా అనే ద్రవరూప పదార్థంలోనేమో రకరకాల ఆహార పదార్థాలు, కార్బోహైడ్రేట్, ప్రోటీన్, క్రొవ్వులు, విటమిన్లు, మినరల్స్, వాటర్ ఇవన్నీ కూడా ఈ రక్త కణాలతో పాటుగా కలిసి ఈ ప్లాస్మా స్థితిలో ఉన్నటువంటి ఈ
ద్రవరూప రక్తం ద్వారా కలిసి వివిధ కణాలకు చేరవేయడంలో రక్త కణజాలం అనేది ప్రధాన భూమికి పోషిస్తుంది. మరి రక్తం గురించి మీరు వేరే క్లాస్లో డీటెయిల్గా తెలుసుకుంటారు. మరి అది చాలా విశాలం, చాలా పెద్ద టాపిక్ కాబట్టి దాన్ని తర్వాత 12వ తారీఖు జరిగేటటువంటి క్లాస్లో మీరు దాని గురించి తెలుసుకోబోతారు. అయితే మనం ఈరోజు మనం జంతు కణజాలంలో భాగంగా సంయోజక కణజాలం గురించి మనం పూర్తిగా ఉపరంగా తెలుసుకుందాం. మరి ఇందులో ఈరోజు కణజాలము, ఎడిపోజ్ కణజాలము, ఎముక, అదేవిధంగా మృదులాస్థి, లెగ్మెంట్స్, టెండన్స్, అదేవిధంగా రక్త కణజాలం, వీటి గురించి మీరు సాధ్యమైనంత వరకు సవివరంగా తెలుసుకోవడం జరిగింది విద్యార్థులారా. అయితే మీరు ఈరోజు జరిగినటువంటి పాఠ్యాంశం మీద కొన్ని క్వశ్చన్స్ ని లేదా కొన్ని ప్రశ్నలు మూల్యాంకన రూపంలో మీకు ఇవ్వబోతున్నాను. ఇవి మీరు మీ యొక్క పేర్ నోట్స్ లో రాసుకొని వాటికి సమాధానాలు పేర్ నోట్స్ లో రాసి మీ యొక్క క్లాస్ టీచర్ చూపించేసి మార్కులు పొందుతారని ఆశిస్తున్నాను.